మాస్క్ లేకుండానే కరోనా కట్టడి కోసం పోరాటం చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు కనిపించడం లేదు అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడారు. సీఎల్పీ లీడర్ గా చాలా ఆవేదన బాధతో మాట్లాడుతున్న రాష్ట్రం మరి ముఖ్యంగా హైదరాబాద్ లో కరోనా విజృంభిస్తుంది. కరోనా వచ్చిన రోగులకు వైద్యం అందుబాటులో లేదు. ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్స్ లేవు. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాజిటివ్ వస్తే తప్ప చికిత్స లేదు. హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు భయంతో బతుకుతున్నారు. ధనవంతులు ఇళ్లలోనే ఉంటున్నారు కానీ పేదలు రోడ్డెక్కపోతే ఊట గడవడం లేదు. ప్రజలందరూ భయంతో బతుకుతుంటే సీఎం కేసీఆర్ చేతులెత్తేసి ఫామ్ హౌస్కి వెళ్లారు అని ఆయన ఆరోపించారు. ఈ కరోనా వచ్చినటువంటి ఆ సోకినటువంటి రోగులకి వెంటనే ఎక్కడికైనా పోయిన వైద్యం చేపించుకుందామంటే ఎక్కడా ఈ వైద్యం అందుబాటులో లేదు. సరిగ్గా చాలా మంది మిత్రులు మనం చూసాం ఈ మధ్యకాలంలో ప్రైవేట్ హాస్పిటల్స్ లో పోతే ఎక్కడా ప్రైవేట్ హాస్పిటల్స్ లో వీళ్ళకి సంబంధించి వెంటనే చేర్చుకొని టెస్ట్ చేసి ట్రీట్మెంట్ చేద్దాం అనే ఆలోచన ప్రైవేట్ ఆసుపత్రుల్లో లేదు. గాంధీ హాస్పిటల్కి నేరుగా ఎవరికైనా నాకు ఇబ్బంది ఉందని స్ట్రైట్గా ఇబ్బంది పడుతున్న రోగి ఆడికి వెళితే నీ కరోనా పాజిటివ్ వచ్చిందనే సర్టిఫికేట్ కాకుంటే తప్ప లోపల రాణించే పరిస్థితి లేదు. కొన్ని ఆ వ్యక్తి బయటకు వచ్చామని టెస్ట్ చేసుకొని పోదామంటే టెస్ట్ రావడానికి 4-5 రోజులు పడతాం. ఈ లోపల అతను తీవ్రంగా పరిణమించి అది మరణానికి కూడా దారితీసిన సంగతి మనం చాలా చూసాం. ఇంత భయం భయంగా హైదరాబాద్ నగరంలో మరీ ముఖ్యంగా రాష్ట్రంలో సరే బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఈ 3-4 నెలలు క్వారంటైన్ చేసుకోవటానికి 3-4 నెలలు కావాల్సిన సరుకులు కొనుక్కొని తలుపులు వేసుకొని గేట్లు బంద్ చేసుకొని ఆ లోపల బతకడానికి అవకాశం ఉంది. కానీ పేద మధ్యతరగతి కుటుంబాలు రోజువారీ కూలిపోయేటువంటి కుటుంబాలు అలా బతకడానికి అవకాశం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో బయట రావాల్సి వస్తాం. వచ్చిన సందర్భంలో ఎక్కడ ఏది ముట్టుకుంటే ఏది తాగితే ఏది తింటే ఎవరితో మాట్లాడితే ఎక్కడ కరోనా సోకుతుందనే భయం భయంగా ఈరోజు హైదరాబాద్ నగరం బతుకుతా ఉంది.